హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు మ్యాచో స్టార్ అయిన గోపీచంద్ నటించిన చివరి రెండు మూడు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి దీంతో తనకు గతంలో లక్ష్యం లౌక్యం వంటి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో జత కట్టాడనమాట గోపీచంద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై టీ జి విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్లా నిర్మించిన రామబానం చిత్రంలో మెప్పించడానికి వచ్చేస్తున్నారన్నమాట మన గోపీచంద్ డింపుల్ హయాతి కథానాయికగా నటించారు ఈ మూవీ ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది ఇక ఈ మూవీ చూసిన మన ఆడియన్స్ ఎలాంటి రివ్యూ చూసేద్దామా సో స్టోరీ విషయానికి వచ్చేస్తే అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందించిన రామబానం వాళ్ళ మధ్యన ఉన్న రిలేషన్స్ అలానే ఒక ఫుడ్ ఫ్యాక్టరీ కి సంబంధించిన రెప్యుటేషన్ చేయడానికి విలన్ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట దాన్ని ఈ అన్నదమ్ములు ఎలా ఎదుర్కొంటారు అనేది సింపుల్ గా స్టోరీ గోపీచంద్ గారి మాస్ కంబ్యాక్ మూవీ గా చెప్పొచ్చు అలాగే గోపీచంద్ కటౌట్ కి తగ్గ యాక్షన్ కంటెంట్ కూడా ఉన్న మూవీ అబ్బా ఆయన యాక్టింగ్ అయితే అదరగొట్టేశారంటే డైలాగ్స్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా పండాయి డింపుల్ హయాతి గోపీ కూడా బాగా మూవీ ఫస్ట్ హాఫ్ హాఫ్ మొత్తం మొత్తం ఫ్యామిలీ డ్రామా ఉంటుంది సెకండ్ ఎమోషనల్ గా క్లైమాక్స్ వచ్చేసి మంచి ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారనమాట డైరెక్టర్ గారు సినిమాటోగ్రఫీ స్టోరీ టేకింగ్ నెరేషన్ పీక్స్ అంతే వంక పెట్టలేమనుకోండి సో ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందన్నమాట నాది గ్యారెంటీ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం ఖుష్పు గారి రోల్ వచ్చేసి ఈ సినిమాలో కీలక పాత్రగా చెప్పొచ్చు జగపతి బాబు గారి యాక్టింగ్ వచ్చేసి హైలైట్ అబ్బా వీళ్ళిద్దరి కాంబో సూపర్ హిట్ అనుకోండి గోపీచంద్ అభిమానులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకోండి మిక్కి జ్ మేయర్ గారి మ్యూజిక్ వచ్చేసి అదర్ హో అంతే మోనాలిసా సాంగ్ అయితే అందరినీ కట్టిపడేస్తుంది ఈ పాటలో గోపీచంద్ చంద్ డింపుల్ హయాతి తమ డాన్స్ తో ఫ్యాన్స్ కైతే మా స్ట్రీట్ ను అందించేసారు బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో గోపీచంద్ వచ్చేసి సూపర్ క్లాస్ గా కనిపించగా డింపుల్ వచ్చేసి తన గ్లామర్ తో కుర్ర కారైతే కట్టిపడేస్తుంది అనమాట మూవీలో కూడా ఇంట్రెస్టింగ్ రోల్ అయితే ప్లే చేసిందనమాట యూట్యూబర్ గా సో ఓవరాల్ గా మంచి మ్యూజిక్ బీజిఎం ఎంటర్టైన్మెంట్ కామెడీ యాక్షన్ సీన్స్ హైలైట్ గా చెప్పచ్చు మరి మూవీ చూసేసిన వాళ్ళు వెంటనే మీ రివ్యూని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చాలో అండ్ సబ్స్క్రైబ్ ఛానల్